శ్రీ శ్రీమత్రీ మహా ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అని ఒక ప్రశ్న కామెంట్ పెట్టారు ఒక ఆవిడ ఆవిడకి నేను ఆన్సర్గా ఈ వీడియో చెప్తూ ఉన్నాను తప్పనిసరిగా వినండమ్మా శాంతి గారు మీకోసమే శ్రీ నమహ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముచ్చత ఆదివారం నుంచి స్టార్ట్ చేసుకుందాం ఆదివారం అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఆత్మకారకుడైనటువంటి రవివారము ఆదివారం అంటే అందుకని సూర్యభగవాను పూజించండి సూర్యభగవాను నిమిత్తం గోధుమలతో చేసినటువంటి చపాతీలు అందరికీ పంచండి మీకు అన్ని విధాల అనారోగ్య పరిస్థితుల్ని మీరు పక్కకు పెట్టేసుకుంటారు ఇహ సోమవారం సోమవారం అనగానే సోముడెవరు చంద్రభగవానుడు అందువల్ల శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకారి సముచిత అని అమ్మవారితో కూడా చంద్రుడంటే అభిమానం పొందినటువంటి చంద్రుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం మనక్కకారకుడైనటువంటి చంద్రుడిని పూజించండి పాలు కానీ పెరుగు కాని పెరుగన్నం కానీ ఎవరికైనా దానం చేసినట్లయితే అన్ని విధాల అష్టైశ్వర్యవంతులు అవుతారు సూర్య నమస్కారం ఎలా అయితే చేయమన్నానో అలాగే సోమవారం నాడు శివుడు గుడికి వెళ్ళి ఐదు ప్రదర్శనలు చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అని నూట ఎనిమిది సార్లు అనుకోండి మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది ఇక మంగళవారానికి వచ్చేసాం మంగళవారం నాడు కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టగం చదువుకొని గుడికి వెళ్ళి ఆవు పాలు తీసుకువెళ్ళి ఆయన అభిషేకానికి ఇచ్చి మీరు అక్కడ కూర్చొని ఎర్రటి పూలతో పూజ చేయించుకోండి వివాహం కాని వాళ్ళకి వివాహం సంతానం లేని వాళ్ళకి సంతానం అన్ని విధాలా కూడా మీకు వాయుర ఆరోగ్యాలు కలుగుతాయి ప్లస్ అక్కడ కూర్చొని ఓం సాం శరవణ భవ అనేది మీరు జపిస్తూ ఉండండి ఇక బుధవారానికి వచ్చేసాం బుధవారం నాడు ఏం చేయాలి విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి గణపతిని ఆరాధించాలి ఆ రెండు కానిపక్షంలో గణపతిని ఓం గం గణపతే నమ అని లడ్డూ ప్రసాదం ఆయనకు నివేదించి ఇరవై ఏడు గుంజీళ్ళు తీసి చక్కగా ఓం సుముఖాయ నమ ఏకదంతాయ నమః ఓం గణాధిపాయ నమ ఓం మా సుతాయ నమ అలా ఇరవై ఒక్క నామాలతో పూజ చేయండి చాలు మీరు ఏమనుకుంటే అది విఘ్నాలు లేకుండా పని జరుగుతుంది సంకల్ప సిద్ధిదాయ మహాగణపతికి పేరు ఉంది అయితే ఈ బుధవారం నాడు విష్ణు సహస్రనామం చేయడం వినడం ఏదోటి చేయండి చేసినా కూడా ఆ మహావిష్ణువు అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది పేదవాళ్ళు ఎవరికైనా అన్నదానం చేయండి బుధవారం పూట ఇహ గురువారానికి వచ్చేసాం ఏమిటంటే కనుక ఓం సాయిశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహే తన్న సర్వ ప్రచోదయాత్ సాయిబాబాని పూజ చేయని వాళ్ళంటూ మన ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ రెండింట తెలుగు నాట చెప్పాలంటే కనుక ఎవ్వరు లేనే లేరండి అందుకని ఓం శ్రీ సాయిరామ్ అనేది రాయండి శనగపిండితో చేసిన లడ్డూలు పంచండి మీ ఇంట్లో కూడా శుభకార్యం జరగడానికి గాను పసుపు రంగు దుస్తులు తప్పనిసరిగా గురువారం పూట మీరు ధరించండి ఎవరికైనా ఇవ్వండి అది తప్పనిసరిగా మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది వివాహం కాని వాళ్ళు ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోండి అమ్మాయిలు మీరే శుక్రవారానికి వచ్చాం శుక్రవారం అనగానే శుక్రవారం నాడు శుక్రుడు ఆ శుక్రుడికి అధిపతి ఎవరు మహాలక్ష్మీదేవి ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మి ప్రచూదయా అత్తు ఆ మహాలక్ష్మిని పూజించండి మహాలక్ష్మిని ధ్యానించండి ప్రకృత నమ వికృత్యే నమ శ్రద్ధాయ నమ అని మేము నూట ఎనిమిది నామాలతో అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి తర్వాత శుక్రుడు కూడా బాగుంటేనే వివాహం దాంపత్యం అన్నీ బాగుంటాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు మీరు ఈ చేయండి శనివారానికి వచ్చేసామండి లాస్ట్ అండ్ లీస్ట్ అందుకని సాటర్డేకి వచ్చేసినాం ఈ రోజు చేయాల్సింది మీ అందరికీ తెలుసు వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావే ఏమమ్మే ఇప్పుడు కలికి అవతారా అన్న వెంకటేశ్వర స్వామిని ఆరాధించి ఆరు గంటల లోపల ఆరాధించి చక్కగా మంచి దీపం పెట్టి అంటే ఈ వేళ ఆరు గంటలు ఆ పొద్దున్న ఐదు ఐదు నలభై ఐదుకి పెట్టామంటే రేపు పొద్దున్న ఐదు నలభై ఐదు వరకు వెలిగేలా దీపం పెట్టి ఒక్క కోరిక కోరుకోండి అలా ఏడు శనివారాలు చేయండి వెంకటేశ్వర స్వామిని నామాలతో శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పొండరీకాష గోవింద అని మీరు వెంకటేశ్వర స్వామిని చక్కగా మీరు గోవిందనామాలతో పూజించండి అష్టోత్తరంతో మహాలక్ష్మిని నారాయణ్ని కూడా పూజించండి తప్పనిసరిగా మీకు మంచి పరిస్థితికి వెళ్ళగలుగుతారు ఆర్థికంగా తర్వాత ఏ బాధలున్నా కూడా తొలగిపోతాయండి శ్రీమాత్రే నమ ఓం మాత్రే నమ ఆశ్రోభలేష్మైన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా అందరు షేర్ చేయండి ఆ తర్వాత లైక్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఏం డౌట్స్ ఉన్నా పెట్టచ్చు ఆ తర్వాత ఏదైనా కుంభ వివాహాలు కదిలి వివాహాలు జాతకాల పొంతన ఏం కావాలన్నా సరే జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడా నేను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఇది వాట్సాప్ నెంబరు అంతేకాకుండా మీకు పెళ్లి సంబంధాలు కావాలంటే కనుక పదహారేళ్ళుగా మనం సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది కండక్ట్ చేస్తున్నాం చాలామందికి వివాహాలు చేస్తున్నాము ప్రజెంట్ కుదురు కూడా ఉన్నాయి అందుకని వివాహ సంబంధాల కోసం కూడా హిందువులైనట్లయితే అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఆహ్వానితులే ఓం శ్రీ మాత్రీ నమ